తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి అమ్మఒడి మూడో విడత నగదు బదిలీ కార్యక్రమంలో నెడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా మూడో ఏడాది 2021-22 సంవత్సరానికి 82,31,502 మందికి లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మందికి 6,595 కోట్లు జమ చేశారన్నారు. ఈ పథకం ద్వారా నెడదవోలు నియోజకవర్గంలో 22,260 మందికి 33.39 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలలను మొదటి దశలో నాడు నేడు పథకం కింద మౌలిక వసతులు మెరుగుపరిచామన్నారు. రెండో దశ నాడు నేడు పనులు మొదలు పెట్టామన్నారు. ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం పాఠశాల నుండి జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలలో మూడవ ర్యాంకు సాధించిన 10వ తరగతి విద్యార్థిని కుమారి ఎమ్మ విమల స్వామిని ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయం సిబ్బందిని రెగ్యులర్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం కి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు బూరుగుపల్లి సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర రామయ్య, ఎంపీడీఓ జీవీ రమణ, తహసీల్దార్ జి కనకరాజు, జిల్లా నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. చదువుకుండే వాళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. ఓకే అమ్మా, ఇప్పుడు ఈరోజు బహుశా మీకు ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మన సుబ్బారావు గారు నాకు ఫస్ట్ డే నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఈ ఉండ్రాజవరం మండలంలో ఎక్కడన్నా జూనియర్ కాలేజ్ వస్తే, ఎక్కడన్నా ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజ్ వస్తే ముందుగా మాకే ఉండ్రాజవరంలోనే ఇవ్వాలని మొదటి రోజు నుంచి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన కోరిక మీదుగా మరి మేము ఎప్పుడైతే ప్రతి మండలానికి జగన్ గారు ఒక జూనియర్ కాలేజ్ ఇమ్మన్నారో, గర్ల్స్ జూనియర్ కాలేజ్, అది ముందుగా ఇక్కడ మన స్కూల్ కి, మన జెడ్పీఎస్ ఉండరాజవరం స్కూల్ కి ఇవ్వడం జరిగింది. మరి మీరు వెంకటరావు గారు అదృష్టం, సర్పంచ్ గా మీరు జూనియర్ కాలేజ్ కూడా వచ్చింది. భాస్కర రామయ్య గారికి ఇంకా కాంపిటీషన్ పెరిగింది. మరి అలాగే మరి ఈరోజు వార్డ్ మెంబర్స్ ఇక్కడ ఎంపీటీసీలు మరి ఎంపీపీ గారు జెడ్పీటీసీలు అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఈరోజు ఈ అందరి సమక్షంలో ఎంతో సంతోషం, ఎందుకంటే ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉంది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మొత్తం ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడే నేను హెచ్ఎం గారిని అడుగుతా ఉన్నాను, 9th క్లాస్ 10th క్లాస్ తప్ప ఇంకెక్కడ కూడా తెలుగు మీడియం లేదని. 9th క్లాస్ 10th క్లాస్ లో మాత్రం 2 సెక్షన్స్ ఇంకా కూడా తెలుగు మీడియం కంటిన్యూ అవుతున్నాయి. మరి ఇలాంటి చక్కటి స్కూల్లో మనం జూనియర్ కాలేజ్ రావటం చాలా సంతోషం. అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా మరి చదువుకోవాలి, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మా మార్క్ అవనివ్వండి, అవసరమైతే పాలింగ్ అవనివ్వండి, మరి అలాగే ఇక్కడ చెవటం, మరి అలగదుర్రు పాలంగి వరకు కూడా ఈ 5-6 గ్రామాల నుండి సావరం కేసావరం ఈ 5-6 గ్రామాల నుండి ఇక్కడ గర్ల్స్ అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం గర్ల్స్ ఇంటర్మీడియట్ స్కూల్ తీసుకురావడం జరిగింది. మరి చదువుల గురించి ఇప్పుడే మాట్లాడుతా ఉన్నాను, జగన్ గారు నన్ను తప్పకుండా అడుగుతారు, ఉండరాజవ స్కూల్ కి నువ్వు ఇంటర్మీడియట్ ఇచ్చావు కానీ. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మూడో విడత అమ్మఒడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. గోపాలపురం నియోజకవర్గంలో 28,388 మంది విద్యార్థులకు చెందిన సుమారు 40 కోట్ల సొమ్ము వారి ఖాతాల్లో జమ అయిందన్నారు. అనంతరం నమూనా చెక్కులను విద్యార్థుల తల్లులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జి జనార్దన్ రావు, ఎంఈఓ శ్రీనివాసరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దేవరపల్లి జెడ్పీ హై స్కూల్లో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఇక్కడ మనం మొదలు పెడుతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలో ఇవాళ బటన్ నొక్కి సుమారుగా 19,648 కోట్లు జగన్మోహన్ గారు 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే సుమారుగా 48,96,412 మంది తల్లులకి సుమారుగా 6,945 కోట్లు జమ చేయడం జరిగింది.
మనకైతే మన నియోజకవర్గంలో సుమారుగా 37,50,000 మందికి ఇవాల జగన్ మోహన్ గారు మన తలు లేకపోతే నియోజకవర్గంతో సుమారుగా ఇవాల మనకి మొత్తం ఇవ్వడం జరిగింది అదే విధంగా నియోజకవర్గం మొత్తంగా టోటల్ గా చూస్తే మన 3 సంవత్సరాల్లో 116 కోట్లు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా తల్లి తల్లులకి 71,000 మంది ఉన్నారు సుమారుగా పిల్లలైతే 125,000 మందికి లబ్ధి పొందారు మనకు తెలుసు మనం చాలా చూసాం కరోనా వచ్చిన 2021 లో అప్పుడు ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి అమ్మఒడేయడం జరిగింది 2021 చూసరికి సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 51,000 మంది నష్టపోవడం జరిగింది ఎందుకంటే హాజరు 75% ఉండాలని చెప్పారు వాళ్ళు చాలా మంది గమనించలే నేను ఇంటికి గడప గడప తిరుగుతున్నా మాకు అమ్మఒడి రాలేదండి ఇది జరిగింది చాలా మంది చెప్తే నేను కూడా పక్కన ఏంటంటే సెక్రటరీని వెల్ఫేర్ ఉన్నారు కదా అదే విధంగా అడిగితే ఎంఏ గారు అడిగితే వాళ్ళు 70% హాజరు రాలేదు కనుక నాశపోయారని చెప్పడం జరిగింది తల్లిదండ్రులు కూడా చెప్తున్నా మీరు తప్పక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మా గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మనం అన్ని ఎడ్యుకేషన్ నడిపించాలని ఉద్దేశంతో ఎన్నో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తున్నందుకు మనం కూడా చక్కగా మన పిల్లల్ని 70% అటెండెన్స్ వచ్చేలాగా కంపల్సరీ పిల్లలకు స్కూల్ పంపితే అన్ని చక్కగా జరుగుతున్నాయి దాని తోడుగా ఎప్పుడు జరగని విధానంగా ఆంధ్ర రాష్ట్రంలో దేశ చరిత్రగా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధానంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అన్ని సంక్షేమ పథకాలు చేస్తూనే ఇవాళ పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఎవరన్నా ఇస్తారా 15 ఇస్తున్నారు ఎందుకు ఇస్తారు మన పిల్లలు స్కూల్కి పంపిస్తుంటే 15 ఇస్తున్నారు కానీ ఎవరిచ్చే పరిస్థితి కాదు అదేవిధంగా ఇవాళ మనకి మన పిల్లలు 10th క్లాస్ అయిపోతుంది చాలా మంది ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు స్కూల్కి 10th అయిపోతుంది నీకు చదివేందుకు మానిపించే పరిస్థితి గత వారం రోజులుగా సీనియర్ జర్నలిస్ట్ ఏబిఎన్ ఛానల్ రిపోర్టర్ రామకృష్ణ అనారోగ్యంతో సింహగిరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఈ విషయం తెలుసుకున్న గాజువాక జర్నలిస్టులు రామకృష్ణను పరామర్శించారు ఈ సందర్భంలో రామకృష్ణ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈ విషయాన్ని స్థానిక నాయకులు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వెంటనే స్పందించి తన వంతు సాయంగా 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తులని అలాంటి జర్నలిస్టులకు కష్టకాలంలో సహాయం చేయడం మాకు సంతోషంగా ఉందన్నారు జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కృష్ణ గారికి ఈ రోజు చాలా బాధగా తెలుసు ఎందుకంటే కరోనా వచ్చిన నుంచి కూడా మన విలేకరుల్ని ఎంతమంది కోల్పోతున్నాం ఇంతకీ ఆ కుటుంబాన్ని కూడా ఎంత ఆదుకొని ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా పిప్పల నాగిరెడ్డి గారు మన దేవనాన్న గారు కూడా మంచి సపోర్ట్తో మన విలేకరులకు ఏ కష్టం వచ్చినా సరే ఆయన కూడా ముందుండి మనకు సహకరిస్తున్నారు అలా ఈ రోజు రామకృష్ణ గారికి కూడా ఈ సింగరింగ్ హాస్పిటల్లో మన డాక్టర్ గారు తమ్ముడు లాంటి ఆయన ఈయన తమ్ముడేంటి తమ్ముడు లాంటి కాదు తమ్ముడే ఎందుకని మంచి సపోర్టు మంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు విలేకరులందరూ మంచి వ్యక్తిగా జాయిన్ చేసినందుకు ముందుగా మీ విలేకరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే వేరే హాస్పిటల్ అంటే మనం ఇలా చెప్పే ఛాన్స్ కూడా మనకు ఉండదు మన ఇంట్లో మంచి తమ్ముడు కాబట్టి డాక్టర్ గారు కూడా మంచి సపోర్టుతో ఫీజు కూడా తీసుకోకుండా ఈ రోజు వరకు మనకి ట్రీట్మెంట్ చేశారంటే రూపాయి కూడా ఆశించుకుంటా ఆయనకి రుణపడి ఉండాలి మనం కూడా కానీ ఇంకా ఎంత బిల్ అయినా సరే మన మీడియా మిత్రులందరూ కలిసి సపోర్ట్ గా వాళ్ళకి కుటుంబానికి ఆదుకుంటామని చెప్పేసి ఈ రోజు సందర్భంగా నేను తెలియపరచుకున్న మా వంతు సాయం కూడా 40,000 చేయడం జరిగింది ఏం సహాయం కావాలన్నా సరే బొంతరా శ్రీనివాసరాజు గారు కూడా అందుబాటులో ఉండి మీ మీడియా మిత్రులందరికీ చేస్తారని చెప్పి సరే సైన్యం నియామకంలో అగ్నిపథ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష జరిగింది ఈ దీక్షలో ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ అగ్నిపథ్ పై యువత నిరసనలు చేపడుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని పదవి విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15,000 మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు అగ్నిపథ్ పథకాన్ని దేశం మొత్తం వ్యతిరేకిస్తుందన్నారు ప్రధాని మోదీ తన మాయమాటలతో యువతను మోసం చేశారని విమర్శించారు దేశవ్యాప్తంగా విద్యార్థులు అభద్రతా భావంతో ఉన్నారన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా ఆపాలన్నారు అగ్నిపథ్ ను రద్దు చేసి పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు అగ్నిపథ్ పథకాన్ని తక్షణం వెనక్కి తీసుకోమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ అగ్నిపథ్ పథకం యువకుల భవిష్యత్తుకు
నష్టంగా ఉంటుంది, దేశ రక్షణకు నష్టంగా ఉంటుంది, దీని వెనుక ఆర్ఎస్ఎస్ యొక్క స్వార్థపూరితమైన కుట్ర ఆలోచన ఉందని ప్రజలు అనుకుంటా ఉన్నారు। మామూలు పద్ధతిలోనే సైన్య నియామకాలు జరపాలి, పెన్షన్లు ఇవ్వలేమనే ఒక దాంతో మీరు మాట్లాడితేట్లా ప్రభుత్వాలను పరిపాలన కోసం ఉంటాయి మోడీ గారు, వ్యాపారాల కోసం ఉండవు। వ్యాపారం కూడా చేస్తది ప్రభుత్వం అంతే, అవసరం అనుకుంటే ప్రజల కోసం। ఇప్పటికే ప్రజల ఆస్తులన్నీ అమ్మేశారు, మాకు అనుమానం వస్తా ఉంది అసలు ఈ సైన్యాన్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతి మీద మీ అదానీలకు అంబాయిలకు ఇచ్చేస్తారేమో అని, ఎందుకంటే రెండేళ్లలోనే ప్రపంచంలో పెద్ద షావుకారులుగా మార్చేశారు మీరు। మీరు చెప్పే మాట ఏంది, 25 సంవత్సరాల ఏం చేయాలి, పెన్షన్ లేదు, గౌరవం లేదు, మాజీ సైనికుడి హోదా లేదు, ఆరోగ్య బెనిఫిట్ లేవు, భవిష్యత్ ఉద్యోగాల మీద లెక్కే లేదు, యువకులు ఆవేశకావేశాల లోనైతే ఏం జరుగుతుందో ఈ దేశానికి తెలుసు, సమాజానికి నష్టం వస్తుంది। మీరు రైల్వేలు అమ్ముతా ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఇప్పటికే విమానాలు అమ్మేశారు, వ్యతిరేకిస్తూ ఉన్నాం, కానీ దేశానికి సంబంధించిన అంశం ఇదే, ఇదేదో ఆస్తులు 100,50,000 కోట్ల ఆస్తి కాదు ఇది, ఈ దేశాన్ని గుండెకి ఒక గుండు తుపాకీ గుండుకి గుండె అడ్డం పెట్టే సైనికుల భవిష్యత్తు ఇది, వాళ్ళు స్థైర్యం దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది। ఇప్పటికే చైనా వాళ్ళు భారత భూభాగంలో ఉన్నారని అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి, అనుమానాలు ఎందుకు, వాస్తవమేని మా నాయకుడు చెప్తాడు, అమెరికా వాళ్ళు కూడా చెప్పారు, మీ దగ్గర నుంచి స్పందన లేదు। ఇద్దరు సైనికాధికారులు వాస్తవ రేఖలకు పోలు మాట్లాడుకుంటారట, అంటే చైనా వాళ్ళు ముందుకు వచ్చింటే మాట్లాడుకునేది ఆమాది తెలివితేటలు వీళ్ళు, కాబట్టి తక్షణం దేశ యువతకు నష్టం, దేశానికి నష్టం, మీ యొక్క వాళ్ళేమో ధనీలు, ఆ ధనీలు ఇద్దరు ఉంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది నాకు తెలియదు, కానీ తక్షణం ఎక్కి తీసుకోమని కోరుతా ఉన్నాం। ఎటువంటి షరతులు లేవు దీంట్లో, నరేంద్ర మోడీ గారు మీరు చూసే వాళ్ళకి బలంగా అనిపిస్తారు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు మీరు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలు బొమ్మ, వాళ్ళు ఏం మాట్లాడమంటే మీరు అది మాట్లాడతారు, వాళ్ళు ఏం చేయమంటే అది మాట, ఎక్కడ మీరు నోరు తప్పి మాటిస్తారు అని మీరు ప్రజల్లో మాట్లాడనే మాట్లాడరు, పొరపాటున ఒక్కోసారి ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని భయంతో అతను మూగవాడిగా ఉంటాడు ప్రజల మధ్యలో, మంచిది కాదు ఇది, మోడీ గారు దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు। మీ దేశభక్తి అంటే ఆర్ఎస్ఎస్ దేశభక్తి కాదు, సగటు భారతీయ దేశభక్తి। అన్నమయ్య జిల్లా రాజంపేటలోని గుండ్లూరు పంచాయతీలోని శంకరాపురం 254 సర్వే నంబర్లో ప్రభుత్వ పట్టా భూమి స్థలం కబ్జా జరగకుండా 2018లో రెవెన్యూ వారు ఓటు పెట్టినా లెక్క చేయకుండా 2020లో ఫేక్ పట్టాతో స్థలం కబ్జా చేసి శాశ్వత కట్టడాలు కడుతున్నారని రాజంపేట అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జంబు సూర్యనారాయణ రాజంపేట ఆర్డీఓ కోదండ రామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు, విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు। శంకరాపురం ఉంది కదా సార్, ఎస్కే కాలనీ పక్కనే బోర్డు కూడా ఉంది। కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డు నందు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు వైద్య శిబిరం జరుగుతుందని, 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఈ కంటి వెలుగు ఎంతగానో ఉపయోగపడుతుందని వైస్ చైర్మన్ సునీత తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పలువురున్నారు। ఒకసారి చూడండి అయ్యా, అక్కడ టీ షార్ట్ ఉంది, అవి కనపడుతున్నాయా అవన్నీ? ఓకే, ఇప్పుడు ఇప్పుడు అలంకరణతో కనపడుతున్నాయి అవన్నీ? వయసు ఎంత ఉంది మీకు? ఇంకోటి ఇది పట్టుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎలా కనపడుతుంది, ఇది ఉంటే బాగుందా తీస్తే బాగుందా? ఉంటేనే బాగుంది కదా అయ్యా, మీకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా కళ్ళజోడ వస్తుంది రాస్తాను, సరేనా?
సత్యసాయి జిల్లా నల్లజర్వు ఎంపీడీఓ కార్యాలయంలో శకుంతల అధ్యక్షతన ఎంపీపీల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన మండల ఎంపీపీ కుందిటి పడుగు రమణారెడ్డిని మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు జయచంద్రారెడ్డి, వైఎస్ఎంపీపీ నారాయణ స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ ఆనందరెడ్డి, పూలకుంట సర్పంచ్ యూసఫ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, డాక్టర్ శంకర్, బట్టి హైదర్ వలి, సింగిల్ విండో డైరెక్టర్ ఆదిమూర్తి మరియు నాయకులు పాల్గొన్నారు. సిద్ధారెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మనం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని జన సమీకరణ చేసి మన పార్టీ బలం ఎంతుంది అనేది మన ప్లేనరీలో నిరూపించుకోవాల్సింది. కావలసిన దయచేసి మన బాధ్యత అంటే మన అధికార ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీడీసీలు, ముఖ్యమైన లోకల్ లీడర్లు అందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణ చేసింది. ఈ జన సమీకరణానికి కావలసిన ఏర్పాట్లు అంటే అక్కడ మీటింగ్ కు కావాల్సిన అరేంజ్ చేస్తారు, దీనికి భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు. మీరు ఏ విధంగా అంటే మన పద్ధతి అంటే టూ వీలర్లు మిగతా ఏమన్నా సౌకర్యం ఉంటే దాంట్లో జనాలందరినీ తీసుకురావాల్సిందిగా దయచేసి మీ అందరినీ కోరుతున్నాను. మీరు మనమందరం ఇప్పుడు చేసే ప్లేనరీనే మన పార్టీ బలం ఎంత ఉన్నది నిరూపించుకోవడానికి వీలుంటుంది. ఎంత వీలైతే అంత మన మండలం తరపున మినిమం మన గ్రామం నుంచి ఎంతమందిని తీసుకురాగలమో అంతమందిని, మండలం తరపున ఎంతమందిని తీసుకురాగలమో మనం అంతమందిని. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. పాత బస్టాండ్ గోడలిలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ది, సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి చేపట్టి పేదల పక్షపాతిగా మిగిలారన్నారు. ముఖ్యంగా నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తూ మంచి పేరు సాధించారన్నారు. అలాంటి ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక బురద జల్లుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. ఇప్పటి నుండే కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నారు. నవరత్నాలు ప్రకటించిన దాంట్లో ఉత్సాహంగా మన ముఖ్యమంత్రి గారు సీఎం అయిన 4 నెలల కాలంలోనే 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి గాంధీ మహాత్ముడు కలగొన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేసిగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ అయితే అలాగే వాలంటీర్ వ్యవస్థ అయితే మన ముందుకు వచ్చి ప్రజలకు ఇంటి వద్దకే అన్ని అవసరాలు కూడా తీర్చేసే విధంగా ఈరోజు వాలంటీర్లు ముందుకెళ్తుండాలంటే మనం గర్వించదగ్గం. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా వైకాపా నేతలు అనితపై చేసిన వ్యాఖ్యలు జుగుత్సాపరంగా ఉన్నాయని మహిళా నేతలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై జరిగిన దాడులు వివరాలను కమిషన్ సెక్రటరీకి అందజేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబి కుక్కలు మాట్లాడుతున్నారు. అనిత అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. బంతి కిందకి ఎంత కొడితే అంత పైకి లెగుస్తుంది. ఏమనుకుంటున్నారా పిచ్చినా కొడకల్లారా? ఏం తెలుసురా మీకు? రాజకీయాల్లో ఉండి ఆడవాళ్ళని పవిత్రంగా మాట్లాడటం కూడా చేత కానీ మీరు మీ ఇంట్లో మీ తల్లి, మీ చెల్లి, మీ భార్య, మీ బిడ్డ గురించి ఆలోచించండి. అంతేగాని రాజకీయాల్లో ఎదుగుతూ రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ప్రజల కోసం చేస్తున్న ఒక ఆడ మనిషిని గురించి మాట్లాడి ఆమె మనోధైర్యాన్ని మీరు దెబ్బకొట్టాలనుకుంటే ఇంతమంది ఆడవాళ్ళ మనోధైర్యాన్ని మీరు దెబ్బకొట్టినట్టు లెక్కే. తప్పకుండా వీళ్ళని గట్టిగా మహిళా కమిషను డీజీపీ గారు ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మహిళలందరి తరఫున కోరుతున్నాం.
మాజీ మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అప్పుడే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయన్నారు. జగన్ జైల్లో ఉంటే తల్లి చెల్లి రోడ్ల మీదకు వచ్చి పాదయాత్ర చేశారని, అలాంటి వారిని అధికారంలోకి రాకనే ఇంటి నుంచి గెంటయ్యా లేదా అని ప్రశ్నించారు. వెన్నుపోటుకు గొడ్డలిపోటుకు పేటెంట్ జగన్ అని విమర్శించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో, సొంత బాబాయిని గొడ్డలితో నరికించిన చరిత్ర ఎవరిది అంటే వెన్నుపోటుదారుడు ఎవరో కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. దమ్ముంటే చర్చకురా, వెన్నుపోటు గొడ్డలిపోటు ఎవరో తేల్చుకుందాం. కొడాలి నానిని నాడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాం. ఎన్టీఆర్ ను తిట్టిన వైఎస్ నీకు దేవుడా, నిన్ను ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా, తల్లి చెల్లిని పార్టీ నుండి గెంటేసిన జగన్ వెన్నుపోటు దారుడు కాదా, రేపు గుడివాడ మహానాడులో కొడాలి నాని పని అయిపోతుంది, నానికి కౌంటౌన్ స్టార్ట్ అయ్యింది, గుడివాడ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. రామశేఖర రెడ్డి ఏమో దేవుడు దేవుడు కాబట్టి అలాంటి చోర వచ్చిందని అసెంబ్లీలో చెప్పారు. కొడాలి నాని 2004లో చంద్రబాబు నాయుడు చేతి మీద దీపాలు ఎందుకు తీసుకున్నామో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోటీ పడిచాడని అంటే చంద్రబాబు నాయుడు చేతితో దీపాలు తీసుకున్నావా? సరే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, దేవుడు ముఖ్యమంత్రి కాదు, కట్టడం ఏంటంటే 2009లో దేవుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేతితో దీపాలు ఎందుకు తీసుకున్నాం అని సిగ్గు లేదా? ఒక్క కన్నా నాలుగు మెతులు లేకపోతే విశ్వాసం ఉండదే. 2 సార్లు బీఫారం తీసుకొని 2 సార్లు చంద్రబాబు నాయకత్వంలో ఎన్ని కాబట్టి నందమూరి తారక రామారావు గారు నువ్వు క్లాస్మేట్స్ నాకు మాట మాటకి మాట్లాడతావండి, అసలు ఎన్ని పోటీకి పేటెంట్ రైట్స్ ఎవరికొన్నాయి తెలుసా? జగన్మోహన్ రెడ్డి కొన్నాయి. ఎక్కడన్నా ఎందుకు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే తల్లి చెల్లి ఇద్దరు కూడా అహం దిశలో కష్టపడి రాత్రి అనక పగలనక పాప ఆడవాళ్ళు ఇద్దరే ఎవరు మొదటోడు లేకుండా పాదయాత్ర చేసి నీ పార్టీని నిలబెడితే నువ్వు అధికారంలో రాగానే దొంగలకు రాజ్యసభ సభ్యత్వాలు, దొంగలకి ముఖ్యమంత్రి సలహాదారులు, దొంగలకి మంత్రి పదవులు ఇచ్చి తల్లిని చెల్లిని పక్కన పెట్టినటువంటి ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపు మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.